నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాడు, సో నా కాంటాక్ట్ కోసం. ఇంకా ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోయాను కదా, నా కాంటాక్ట్ కోసం ఒక్కసారి తనకి ఫోన్లో మాట్లాడించు, లేకపోతే తను కాంటాక్ట్ ఇవ్వు. నా ఫ్రెండ్స్ ఎవ్వరు ఇవ్వరు. సో తను అడిగాడంట, నాకు తెలుసు మీరు చచ్చిన మీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వరు, ఐ నో దట్, బట్ ఆపుకోలేక అడుగుతున్నాను, ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది ఒక్కసారి మాట్లాడొచ్చా అని. అలా మళ్ళీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత సో నా ఫ్రెండే ఫోన్ చేసింది, తను ఒక్కసారి మీట్ అవ్వవా, నా మీద ఒట్టు, నువ్వు కలవకపోతే నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేసే, ఏదో ఒకటి చెప్పేసే, కానీ దయచేసి నా కోసం కలవ్వా, బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. సరే వెళ్ళాను, ప్రిపేర్ అయ్యి వెళ్ళాను బాగా, అంటే నీ హర్ట్ చేద్దామని, హర్ట్ చేద్దామనే వెళ్ళాను శాడిస్ట్ లాగా. తను అడిగే ప్రతి నన్ను మర్చిపోయావా అన్నాడు ఫస్ట్ వెళ్ళగానే. మర్చిపోయాను. ఓ నీకేం గుర్తులేదా గతం? లేదు, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది. ఓ ఇన్ఫాక్చుయేషన్, చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు రాత, నాకు అంత మీనింగ్ నాకు తెలీదు అని. ఇట్స్ ఓకే, తెలియకపోతే వదిలే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు ఆల్రెడీ వేరే లవర్ ఉన్నాడు, నేను ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు వద్దు, నేను మర్చిపో వద్దేంటి, నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతే, నేను హ్యాపీగా ఉన్నాను లైఫ్లో, ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు. అరే నేను నిజమే చెప్తున్నానంటే ఇట్స్ ఇంపాసిబుల్, నీకు ఇంకో లవర్ ఉంటే నాకు తెలుస్తుంది అని. మళ్ళీ సినిమా డైలాగులు చెప్పొద్దు నువ్వు, నాకు నచ్చదు. అలా కొన్ని సినిమా డైలాగుల కాన్వర్జేషన్ జరిగింది, నా నుంచి చాలా చాలా హార్ష్ వర్డ్స్ వచ్చాయి. సో ఫైనల్గా ఎండింగ్లో ఒక డైలాగ్ చెప్పాడు, నేను నిన్ను ఇక్కడ నుంచి నా అంతటి నేను పంపించను, నీ అంతటి నువ్వు వెళ్ళిపోయే రోజు వరకు నేను అలానే ఉంచేస్తాను, అప్పుడు చూద్దాము, అప్పుడు ఆలోచిద్దాం, గుర్తుపెట్టుకో జీవితంలో నా ప్రేమ నీకు ఎలా తెలియచెప్పాలో నేను తెలియజెప్తాను, ఏంటి సూసైడ్ కమిట్ చేస్తావా అన్నాను. అలాంటి పిచ్చి పనులు నేను చేయను, నా ప్రేమ నీకు ఎలా నీకు అర్థమవుతుందో ఫ్యూచర్లో తెలుస్తుంది అన్నాను, అంతే లైట్ అన్నాను. వెళ్ళిపోయాను. తర్వాత కూడా ఇంకో అలా అలా నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంతా కూడా ఫ్రెండ్స్ కాంటాక్ట్లో ఉంటారు కదా, చెప్పారు నీకు తను ఒక్క మాట చెప్పమన్నాడు, ఏంటి లత లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తను ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి, తనకి పెళ్ళైనా కూడా హ్యాపీగా ఉండాలి, ఇన్ కేస్ ఎవరు నచ్చలేదనుకో అప్పటికి కూడా నేను ఉన్నానని చెప్పు, ఎదురు చూస్తున్నానని చెప్పు, తన కోసం నేను ఇప్పటికీ తన్ని ప్రేమిస్తున్నాను, ఒకవేళ పెళ్ళై విడిపోకూడదు, సంతోషంగా ఉండాలి, ఏమన్నా పరిస్థితులు చేంజ్ అయితే అప్పుడు కూడా నేను నన్ను గుర్తుపెట్టుకున్నాను, లైఫ్లో జరగకూడదు ఏమన్నా జరిగితే కూడా అప్పుడు కూడా నేను తన కోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పు అని చెప్పాడంట. అబ్బా మళ్ళీ చెప్పాడే అని ఉన్నాను అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. కాదు, ఎందుకు ఎందుకు అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది? అంటే మా అప్పుడే ఫిక్స్ అయ్యాను కదా, మరి 15 ఏళ్ళ ఏజ్లో నేను ఫిక్స్ అయి ఉన్నాను. ఏమని ఈ ఏజ్లో మనకు ప్రేమ ఎందుకు? జీవితంలో నాకు నేను హీరోయిన్ అవ్వాలి, ఇన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. అప్పుడే మరి ఆ విషయం ముందు తెలీదా? ముందు అప్పుడు ఏం తెలుస్తుందండి? అంటే ఆ వయసు ప్రకారం అప్పుడప్పుడు రెండు రెండు రకాలు అంతే అని పెద్ద ఇప్పట్లాగా ఈరోజు కలుసుకొని రేపు డేటింగ్ చేసుకొని వెళ్ళండి విడిపోయే కాదు కదా, జస్ట్ కళ్ళు కళ్ళు చూసుకున్నాము, ఇంత దూరం నుంచి మాట్లాడుకున్నాము, అంతకంటే ఏం జరగలేదు, హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడుకున్నాం మేము అంతే. ఆ ఫీల్ చాలా ప్యూర్ అన్నమాట, ఏ రకమైన ఏ ఫిజికల్ రిలేషన్స్ లేకుండా, ఇంకెలాంటి మైండ్లో ఆలోచనలు లేకుండా ప్యూర్ హార్ట్ ఇది. సో అంత మంచి పర్సన్ ఈ రోజుల్లో వెతికినా దొరకరు అసలు. అది నా జీవితంలో గుర్తుండిపోయిన స్వీట్ లవ్ స్టోరీ, స్వీట్ మెమొరీ అంటారు కదా, ఆ 15-16 ఏజ్లో స్వీట్ లవ్ స్టోరీ అది నాకు. నేను ఈ లవ్ స్టోరీని ఒకరిద్దరితో షేర్ చేసుకున్నానేమో. అండ్ ఈ లవ్ స్టోరీస్ కాకుండా ఒక వ్యక్తి హీరోయిన్ అయిన తర్వాత కూడా, హీరోయిన్ కంటే ముందు హీరోయిన్ తర్వాత కూడా మామూలు విపరీతంగా వేధిస్తున్నాడంట, ఇప్పటికీ స్టిల్ హరాజ్ చేస్తున్నాడంట ఫోన్ చేసి, అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ
మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఇదే ప్రశ్న మీరు చెప్పారు నాకు. ఆ రోజు అడిగాను ఎవరు చెప్పారు మీకు అని. ఎవరు చెప్పారు? సీరియస్గా అడుగుతున్నాను, నిజంగా ఎవరు చెప్పారు? ఎందుకంటే ఎవరికి తెలిసే ఛాన్స్ లేదా? మా ఇంట్లో వాళ్ళకి, నా బెస్ట్ ఫ్రెండ్కి తప్ప ఎవరికీ తెలియదు. ప్యూర్లీ పర్సనల్, బయట చెప్పిన సందర్భాలు కూడా లేవు. నేను ఎప్పుడు నా అంటే నా జీవితంలో నేను దాచిపెట్టుకొని నేను అనుభవిస్తున్నా అదో పెద్ద నిజం. మీకెవరు చెప్పారు? ఓకే, అది 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 అంటే ఎప్పుడు అందరినీ మీరే అడుగుతారు, మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా. ఇది చెప్పే ముందు నేను యూట్యూబ్ చూస్తున్న వ్యూవర్స్ చెప్తాను. టిఎన్ఆర్, టిఎన్ఆర్ అంటే ఎవరు? టి నరసింహారెడ్డి. డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ హడల్స్ ఫేస్ చేశాడు. ఇంకా మీ జీవితంలో చాలా నిజాలు ఉన్నాయి. అవి అసలు హూ ఈజ్ టిఎన్ఆర్ అని చాలామందికి తెలియదు. ఇదేంటి ఇప్పుడు కొద్ది ట్విస్ట్? ఇదేంటి? సరే, ఇది నా ఇంటర్వ్యూ కాదుగా, చెప్పు. ఇప్పుడు ఇంత నా క్వశ్చన్ స్కిప్ చేయక ఏంటది నిజంగా నాకు. మీకెవరు చెప్పారు? ఎలా అంటే, అంటే జనరల్ ఎంతూజియాస్టిక్ క్వశ్చన్ కాదు ఇది. నాకు అర్థమైంది, అంటే అలాంటి సీక్రెట్ నాకు ఎలా తెలిసిందని డెఫినెట్గా నీకు ఉండొచ్చు, బట్ నిజంగానే ఆ పర్సన్ నీకు తెలియకపోయి ఉండొచ్చు. అంతే, తెలియకపోయి ఉండొచ్చు. అదే కదా మరి నా రీసెర్చ్ అంటే, అదే కదా మరి నీకు తెలిసి డెఫినెట్గా నీకు తెలిసి సినిమాల గురించి అయితే తెలుసుకోవచ్చు, పర్సనల్ లైఫ్ కదా. డెఫినెట్గా నీకు ఆ పర్సన్ 100% తెలియదు. యా, దట్ వాజ్ ద మోస్ట్ ప్యాథెటిక్ స్టోరీ ఇన్ మై లైఫ్.